తక్కువ కాల వ్యవధిలో చదువు పూర్తి చేసి గౌరవప్రదమైన కొలువుల్లో చేరాలనుకునే వారికి అనువుగా ఉండేవి పాలిటెక్నిక్ కోర్సులు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పాలిటెక్నిక్ కళాశాలలు నేడు వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు నడుంబిగించిన అధికారులు పాలిటెక్నిక్ కోర్సుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చర్యలకు ఉపక్రమించారు. పదో తరగతి పూర్తవగానే పాలిటెక్నిక్ కోర్సులు చేసేందుకు ఉండే పోటీ అంతా ఇంతా కాదు. కోర్సు పూర్తి చేయగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వీటిల్లో చేరేందుకు విపరీతమైన పోటీ ఉండేది. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీగా ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుతో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇంజనీరింగ్ మోజులో విద్యార్థులంతా అటువైపు పరుగులు తీశారు. పైగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంతో ఉచిత విద్య కోసం పోటీ పడ్డారు. తొలినాలల్లో పాలిటెక్నిక్ చదివిన వారికంటే ఇంజనీరింగ్ చదివి బీటెక్ పూర్తి చేసిన వారికి ఎక్కువ వేతనాలు లభించేవి. దీంతో విద్యార్థులంతా బీటెక్ వైపు అడుగులేశారు. దీంతో రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. గతేడాది కేవలం 51% సీట్లే భర్తీ అయ్యాయి. ఫలితంగా చాలా ప్రైవేటు కళాశాలలు మూతపడ్డాయి. మరికొన్ని పాలిటెక్నిక్ కళాశాలలు మూసివేసేందుకు ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు, మంచి వేతనం లభించడంతో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించారు. అందువల్ల బీటెక్ చదివేవారి సంఖ్య కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగింది. 10 ఏళ్లలో లక్షల మంది బీటెక్లు పూర్తి చేశారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమనేది ప్రస్తుతం కత్తిమీద సాములా మారింది. చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన జరగడం లేదని విమర్శలు ఉన్నాయి. అభ్యర్థుల్లో శిక్షణా నైపుణ్యం లేకపోవడం వల్ల లక్షల మంది బీటెక్ విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ సహా గ్రూప్ 4 ఉద్యోగాలకు వేల మంది బీటెక్ బాబులు దరఖాస్తు చేసుకునే స్థాయికి వచ్చారు. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు వస్తున్నా బీటెక్ బాబులు నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పాలిటెక్నిక్ కోర్సుల ప్రాధాన్యత వివరించేందుకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాలిటెక్నిక్ వల్ల కలిగే ప్రయోజనాలు వివరించిన వారి ప్రయత్నం ఫలించింది. ఈ ఏడాది జరిగిన పాలీసెట్లో గతేడాది కంటే 10% అధికంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్మీడియట్ చదివితే ఎంసెట్కి వెళ్ళిపోతే బీటెక్ సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ చదువుతున్నాం అనేటువంటి దానితోటి ఆలోచిస్తున్నారు తప్ప ఆల్రెడీ ఇప్పటికే ఒక సాచురేషన్ స్టేజ్కి వచ్చేసిందండి ఇంజనీరింగ్. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారండి, ఇప్పుడు ఇంజనీరింగ్ బీటెక్ చదివిన వాళ్ళు కూడా చాలామందికి ఆపర్చునిటీస్ లేవు. ఓవరాల్గా స్టాటిస్టిక్స్ తీసుకుంటే కూడా ఒక 10-15% మాత్రమే సరైనటువంటి ఉపాధి అవకాశాలు జరుగుతున్నాయి వీళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి. అదే పాలిటెక్నిక్ అని చదివినట్టయితే 3 సంవత్సరాల్లో వాడికి ఉద్యోగార్హత సంపాదించుకుంటున్నాడు. లేదు మనం హైయర్ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంజనీరింగ్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అంచేత తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్కి వెళ్ళటమే ఉత్తమం అని చెప్పి చెప్తామండి. పాలిటెక్నిక్ కోర్సుకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఉన్నతాధికారులు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. పాలిటెక్నిక్ కోర్సు విద్యాబోధన విధానాన్ని మార్చాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్తో పాటు బీటెక్ విద్య అభ్యసించేలా 3+3 విద్యా విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. గతంలో పాలిటెక్నిక్ చదివాక ఉన్నత విద్య కోసం బీటెక్లో ప్రవేశానికి ఈసెట్ రాయాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండానే నేరుగా 6 ఏళ్లు పూర్తి చేయవచ్చు. బీటెక్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన పరిస్థితుల్లో ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆయా సంస్థల్లో తప్పనిసరిగా అప్రెంటిస్ పూర్తి చేసే విధానాన్ని తీసుకొస్తున్నారు. వీటివల్ల విద్యార్థుల్లో నైపుణ్యత పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అత్యంత ఉన్నత ప్రమాణాలతో కోర్సు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. త్వరలో ముఖ్యమంత్రితో జరిగే సమీక్షలో అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మేమేం చేస్తున్నామంటే మీరు ఇంజనీరింగ్ చదవండి, కాకపోతే పాలిటెక్నిక్ ద్వారా చదవండి అని మేము మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నాం. మీరు ఇక్కడ ఏంటంటే మంచి అట్మాస్ఫియర్లో స్కిల్ 10th క్లాస్ తర్వాత నుంచే మీరు ఫోకస్ చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ బాగుంటుంది. గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన తయారు చేశామండి, కొత్తగా మన హానరబుల్ సీఎం గారితో డిస్కషన్స్కి రమ్మన్నారు. ఇది AICT మినిస్ట్రీ ఆఫ్ HRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 3+3 ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళ బుక్స్లో. సో దీనికి ఏం చేశామంటే మేము ఒక ప్రపోజల్ తయారు చేశాము. ముందుగా అంటే AICTని కన్సల్ట్ చేస్తేమో వాళ్ళు ముందు మీ గవర్నమెంట్ నుంచి కన్సెంట్ తెచ్చుకోండి, మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ఆ ఇన్స్టిట్యూట్స్లో మాకు ప్రతిపాదనలు పంపించండి, దానికి మేము అప్రూవల్స్ ఇస్తామని వాళ్ళు కూడా పాజిటివ్గా చెప్పారు.
పాలిటెక్నిక్ కోర్సుపై అధికారులు అవగాహన కల్పిస్తుండటంతో ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్లు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.